రామతీర్థం ఘటనలో అసలు దొంగలు బయటపడబోతున్నారని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రామతీర్థం ఘటన జరిగిన వెంటనే మేము స్పందించాం, కానీ ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వాటికన్ సిటీకి అమరావతికి సంబంధమేంటి? చంద్రబాబు అమరేశ్వరుని భూములు కూడా దోచుకున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పవిత్రమైన హిందూ అయితే విజయవాడలో ఆలయాలు ఎందుకు కూల్చారు? ఆలయాలను కూల్చినప్పుడు చంద్రబాబుకు హిందువులు గుర్తులేదా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్న మత సామరస్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి, మత సామరస్యం చూసుకోవాలి. ఎలాంటి మతాల మీద గొడవ పెట్టడానికి, తద్వారా రాజకీయ అడ్డు పొందడానికి చేస్తున్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు అంటే దొంగలబాజీ రాజకీయాలు చేస్తున్న వ్యక్తులు. మరి అదే చెప్తున్నాను ఇప్పుడు, అంటుంది మతాల గురించి నాయకత్వాలు చేసిన వ్యక్తులు ఈ రకమైన మాటలు మాట్లాడడం ఎక్కడ నేను చూడలేదే. ఈయనొచ్చి పవిత్రమైన హిందూ అయితే మరి ఎందుకు విజయవాడలో టెంపుల్స్ అన్ని కూడా ఎందుకు పగలగొట్టాడు? ఎందుకు విజయవాడలో ఉన్న దేవాలయాలన్నింటిని కూడా కూల్చాడు? దేనికోసం? దేంట్లో భాగంగా చేశాడు? తన ఎవరు చెప్పారమ్మా ఇవన్నీ? నువ్వు ఏం మాట్లాడుతున్నాడు? అవుతున్నా మరి అతను ఆ సహనం కోల్పోయాడు. పైపోయింది అది ఏదో విధంగా ప్రజలు నాకసలు లేరు. సంక్షేమం వచ్చి సంక్షేమం ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది, ఇక నన్ను ఎవడు చూసేవాడు ఉండు అని ఏ రోగం ఏదో ఒకటి ఉంటూ ఇవాళ ఈ బాల్ తీశాడు, ఈ బంతిని తీశాడు. ప్రజలు క్షమించరు ఇలాంటి మాటలు మాట్లాడితే. విజయవాడలో దేవాలయాలు కూర్చున్నప్పుడు వచ్చి గుర్తురాలేదా? హిందూ క్రిస్టియన్ ముస్లింలు గుర్తురాలేదా? ఆ రోజు చేసినప్పుడు